అమరావతి ఉద్యమం ఏ రూపు తీసుకుంటోంది ఆ ఉద్యమం భవిష్యత్తు ఏంటి ఉద్యమకారుల వెనక అసలు ఉద్యమం ఏంటి రాజకీయ అవసరాలే ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నాయా ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది అమరావతి రైతులకు వాస్తవ పరిస్థితులు ఎప్పటికీ అర్థమవుతాయి అమరావతి ఇప్పుడు సరే కేసు ఈ పక్కన పెడితే దాంట్లో ఒక ప్రధానమైనటువంటి శాపంగా మారుతున్న అంశం మాత్రం అందులో ఉన్నటువంటి నాయకులు ఒకటి ఒక ఎమికబుల్ సొల్యూషన్ వైపు ఇంకా ఈ ప్రభుత్వం మారాలంటే అయితే ఇంకా మూడు వేళ్ళు ఉంది కదా ఈలోపు ఎన్ని ఉద్యమాలు చేసినా కూడా రైతుకి కష్టమైతే ఇమీడియట్గా తీరదు కదా సరే కోర్టుల్లో లీగల్గా ఫైట్ చేసినా ఏముంటుంది రాజధానికి సంబంధించి ఏంటనేటువంటిది ఇక్కడ నుంచి మార్చడానికి వీల్లేదన్న పాయింట్ వరకునే ఉంటుంది వెళ్ళి సీఎం అక్కడ కూర్చుంటానంటే బలవంతంగా తీసుకొచ్చి ఇక్కడ సంఖ్య లేసి అయితే బెటర్ కదా అప్పుడు ఆటోమేటిక్గా అయిపోతుంది కదా ఇక్కడ దెబ్బతింటుంటుంది కదా ఇంకోటి ఎమికబుల్ సొల్యూషన్ ముందు ఇప్పటికిప్పుడు భూములు ఇచ్చి ఎదురు రావాల్సినటువంటి కమర్షియల్ స్థలాలు కానీ డెవలప్డ్ ఫ్లాట్స్ కానీ ఈ రోజు వరకు రాలేదు ఆ విషయం మీద అస్సలు పట్టించుకోవట్లేదు ఎంతసేపటికి కూడా ఇంకోటి రెండో మూడో హబ్బులు రాష్ట్ర ప్రభుత్వం పెడతానంటుంది పెట్టని అనాలా అలాగే రోడ్లు అవి పూర్తి చేయించాలా అవి జరిగితే ఒక నగరం తయారై ఉంటుంది పెద్ద నగరం కాకపోవచ్చు స్టార్ట్ అయిపోతుంది ఒక ట్రావెల్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా దాని తర్వాత పుంజుకోవడానికి వీలుంటుంది అలా కాకుండా అప్పుడున్న నవనగరాలు అప్పుడున్న గ్రాఫిక్లే చూపెట్టాల్సిందే అదే నడపాల్సిందే మీరు చెప్పేదాకా మేము ఊరుకోమంటూ గొడవలు చేస్తున్నటువంటి వాళ్ళలో కొంతమందికి రాజకీయ ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆ ఉద్యమాన్ని లీడ్ చేస్తున్నటువంటి వాళ్ళలో సరే తెలుగుదేశం పార్టీ దానికి వెనకాల ఉంది అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ అండతో చేస్తున్నటువంటి ఒక ఐదు ఆరుగురిలో పక్కాగా ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరుకున్న వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న అక్కడ తెలుగుదేశం టిక్కెట్ కావాలి ఇందులో డాక్టర్ గారిగా ఉండి పాత తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ కాంగ్రెస్ నాయకుడు గారి కుటుంబ సభ్యురాలకి ఒక అక్కడ గుంటూరులో సీటు కావాలి ఇంకొక ఇద్దరు ముగ్గురు జేఏసీ సభ్యులకి వాళ్ళ వాళ్ళ ఏరియాల్లో ఎమ్మెల్యే సీట్లు కావాలి దానికోసం తము హైలైట్ కావడానికి చూస్తున్నారు కానీ నిజంగా రైతు సమస్య పరిష్కారం వైపుకి వెళ్తున్నారా ఒకేసారి మనం కోరుకున్నట్టు మన ఇష్టం వచ్చినట్టు ఏ ప్రభుత్వమే కాదు ప్రపంచంలోనే ఎవ్వడం ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు మన ఇష్టం వచ్చినట్టు ఉండదు అప్పుడు ఏం చేస్తాం సర్దుబాటు దూరంలో ముందు ఎంత వస్తో అంత రాబట్టుకుంటాం ఆ తర్వాత మనం కోరుకున్నటువంటిది ఇప్పుడు ఎవరైతే ఆమె ఇచ్చారో వాళ్ళు ప్రభుత్వంలోకి రావాలని కోరుకోవచ్చు వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేయాలన్నటువంటిది కూడా అడిగి చేయించుకోవచ్చు హక్కు ఉంటుంది అప్పుడు ఇప్పుడైతే హక్కు కాదు కదా వీళ్ళనైతే మనం దగ్గరికి రానిలేదు కదా వీళ్ళు వస్తే అసలు అమరావతి ఆశని వద్దని మనమే చెప్పాం కదా జేసీగా ఫామ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అందుకే కదా అక్కడి నుంచినే కదా డిస్ప్యూటు అదే జగన్ వచ్చినప్పుడు నీళ్ళు పోసింది మనమే కదా అక్కడే కదా జరిగినాయి ఇంకోటి అసలు వీళ్ళకి అక్కడ రావడానికే వీల్లేదని చెప్పింది కూడా మనమే కదా అలాంటప్పుడు అన్ని సిచ్యుయేషన్స్ మధ్యన కొంత గ్యాప్ ఉంది ఒక్క తెలుగుదేశం తప్ప మిగతా పార్టీలందరిని ఎవరిని మనం యాక్సెప్ట్ చేయలేదు ఆ రోజున సరే ఇప్పుడు ఉద్యమాల కోసం మనం యాక్సెప్ట్ చేస్తున్నాం వాళ్ళని అయినా ఇవాళైనా వాళ్ళకి లైఫ్ ఇస్తున్నామా కమ్యూనిస్టులకో లేకపోతే ఈ జనసేనకో భారతీయ జనతా పార్టీకో లేదే లీడ్ మళ్ళీ ఇక్కడ కూడా తెలుగుదేశమే క్యాప్చర్ చేసుకుంటుంది అప్పుడు ఇంకెక్కడి నుంచి ఉంటుంది ఈ సిచ్యుయేషన్ అనేటువంటిది కీలకమైనటువంటి పరిణామం దీంట్లో నుంచి ఎదురవుతున్నటువంటి సవాల్ ఏది తమ రాజకీయ స్వార్థం కోసం అంటే తాము ఎదగడం కోసం ఉద్యమాన్ని ఫడంగా పెట్టడమే కాదు కష్టపడి సంపాదించుకున్నటువంటి భూముల్లో దశాబ్దాలుగా తిండి తింటున్నటువంటి రైతుల అన్నం తీసి ఆ రైతుల మీద పడి బ్రతుకుతున్నటువంటి రైతు కూలీల నోటి దగ్గర ముద్ద తీసి వాళ్ళకి మళ్ళీ ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితికి కారణం మనమేనని ఆలోచించుకుంటారా లేదా అన్నది ఎవరిష్టం వాళ్ళది